నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం పోడూరి వెంకటరమణ శర్మ గారు రచించిన చలమ్మెచ్చే కథ విందామండి. సంక్రాంతి పండగ వంటలతో హడావుడిగా ఉంది వరలక్ష్మి గారు. అత్తయ్య, మీ మనవరాలు మీకు పని చెప్పింది అంటూ పరిగెత్తుకొచ్చింది కోడలు పద్మ. ఇప్పుడే వస్తున్నా, పద పద, పడమటింట్లో చాప వేసి కూర్చోబెట్టు అంటూ స్టవ్ ఆపి కోడలు వెనకాల వెళ్ళింది ఆవిడ. దాని అదృష్టం చూడు, అత్తలిద్దరూ దాన్ని ఆశీర్వదించడానికే వచ్చినట్టుంది. అందరూ పండక్కి రావటం అంది ఆవిడ కూతుళ్ళు రామని శ్యామలని ఉద్దేశించి. విషయం తెలిసి వాళ్ళిద్దరూ బెడ్రూమ్స్లో నుంచి హడావుడిగా వచ్చారు. అందరూ పడమటింట్లోకి చేరారు. చిన్న కార్యక్రమం ముగించి ఆవిడ కూతుళ్ళు మనమరాలు కుమారి మీద అక్షింతలు వేశారు. రంగనాథం గారు, చిన్నల్లుడు రాజా, కొడుకు భాస్కర్ కూడా వచ్చి అక్షింతలు వేశారు. రాజోలికి దగ్గరగా ఉన్న పాలగుమ్మిలోని 40 ఎకరాల కొబ్బరి వరి కలిసి ఉన్న భూములను వ్యవసాయం చేసుకుంటున్నారు రంగనాథం గారు. కొడుకు భాస్కర్ ఇంజనీరింగ్ చదివిన కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తండ్రికి సాయంగా ఇంటికొచ్చేశాడు. కూతుళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. 2వ కూతురు శ్యామలకు పెళ్ళై 2 ఏళ్ళయింది. తెలిసిన వాళ్ళు చెప్తే ఒక ప్రవాసాంధ్ర కుటుంబంలో ఇచ్చారు. చిన్నల్లుడు రాజా, పెద్దల్లుడు మధు అంత కలుపుకులు కాదు, అతనికి కోపం ఎక్కువ అని శ్యామలు చెప్పడంతో అతనితో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మిగతా పండగలకు రాకపోయినా సంక్రాంతికి మాత్రం ఇద్దరు కూతుళ్ళు కుటుంబాలతో రాజోలు వచ్చి గడపటం అలవాటు. పండక్కి ముందే అందరూ వచ్చినా క్రితం రోజు స్నేహితులను కలవటానికని పెద్దల్లుడు మధు నరసాపురం వెళ్ళాడు. సాయంత్రానికి కానీ రాడు. అనుకోకుండా కనుమనాడు మేనకోడల రజస్వలు అవ్వటం వినగానే శ్యామల గుండెల్లో రాయిపడింది. కనుమ వెళ్ళిన మర్నాడే కలకత్తా వెళ్ళటానికి ఆమె భర్త రాజా రిజర్వేషన్ చేయించాడు. 2 రోజుల తర్వాతగానే కుమారి ఫంక్షన్ జరగదు. చాలామంది పేరంటాళ్లను పిలిచి పెద్ద కార్యక్రమమే ప్లాన్ చేస్తోంది తల్లి. ఇప్పుడు రిజర్వేషన్లు మార్చటానికి భర్త ఏమంటాడో అని భయంగానే ఉంది. శ్యామల ముఖం చూసి వరలక్ష్మి గారు విషయం గ్రహించింది. ఆమె కడుపు తరుక్కుపోయింది. తిరుగు ప్రయాణం వాయిదా గురించి కూతురు ఆందోళన పడుతోందని ఆవిడ గ్రహించింది. పూర్తిగా వాకపు చేయకుండా తొందరపడి పెళ్లి చేసేశారని ఆవిడ ఎప్పుడూ రంగనాథం గారితో గొడవ పడుతూనే ఉంటుంది. ఎంత వాకపు చేసినా మనస్తత్వాల గురించి ఎవరు చెప్తారు, పెద్దలుడు గురించి ఏం వాకపు చేశాం అంటారు ఆయన డిఫెన్సివ్గా. శ్యామలని పక్కకు పిలిచి ఆవిడ, ఆందోళన పడకమ్మా, నాన్నగారిని మీ ఆయనతో టికెట్లు మార్చటానికి మాట్లాడమంటానులే అంది మెల్లగా. అమ్మా, నాన్నగారిని ఏమి అడగొద్దను, ఇరకాటంలో పెట్టడానికి నేనే నాన్నతో చెప్పించానని నా మీద పడతారమ్మా ఆయన, నేనే అడుగుతాను, ఒప్పుకోకపోతే వెళ్ళిపోతాం అంది శ్యామల. అందరూ టిఫిన్లు పూర్తి చేసి ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రంగనాథం గారు రోజూలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. రాజా హాల్లో పేపర్ చదువుతున్నాడు. భాస్కర్ వచ్చి అక్కతోటి చెల్లెలతోటి టికెట్లు మార్చడం గురించి చెప్పి వెళ్ళాడు. క్యాన్సిల్ చేసుకుంటే తత్కాల్లో మళ్ళీ చేసుకోవచ్చు అన్నాడు. శ్యామల ఏదో చెప్పబోతూ ఉంటే భాస్కర్ వినకుండా హాల్లోకి వెళ్ళి, బావగారు, టికెట్లు క్యాన్సిల్ చేసి తత్కాల్లో మళ్ళీ చేస్తాను, ఫంక్షన్ తాయిన తర్వాత వెళ్దురు కానీ మీరు అన్నాడు. మొహం మీద నుంచి పేపర్ ఇవతలికి తీసి భాస్కర్ కేసి సీరియస్గా చూశాడు రాజా. ఏమిటంటున్నావు అన్నాడు సీరియస్గా. తన కూతురు ఫంక్షన్ ఉత్సాహంలో గతం మర్చిపోయాడు భాస్కర్. అతనికి ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది. రాజా గొంతు విని కంగు తిన్నాడు, నాలుక్కరుచుకున్నాడు. ముందు అనుమతి లేకుండా రాజా విషయంలో ఏదీ చేయకూడదు. ముందు అనుమతి లేకుండా శ్యామలను తీసుకురావడానికి వెళ్తే ఒకసారి భాస్కర్ని కలకత్తా నుంచి తిప్పి పంపేశాడు. హాలుకి ఆనుకుని ఉన్న బెడ్రూమ్ కిటికీ దగ్గరగా తలుపు ఓరగా వేసి రమా శ్యామల ఏం జరుగుతుందో అన్నట్టు చూస్తున్నారు. అన్నయ్య కొంప ముంచాడే అక్క, నేను వారించేలోపే వెళ్ళిపోయాడు. నిర్ణయాలు ఇంకొకళ్ళు చేయటం ఆయనకు అసలు ఇష్టం ఉండదు, నేను వెళ్తాను అని హాల్లోకి వచ్చింది శ్యామల. ఈలోపులో వరలక్ష్మి గారు వచ్చి రమ వెనకాల నించుంది ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠతో. నువ్వు వెళ్ళన్నయ్య, నేను బావగారితో మాట్లాడతానులే అంటూ శ్యామల రావటంతో భాస్కర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమండి అన్నయ్య, కుమారి స్నానమైన తర్వాత పెద్దగా ఫంక్షన్ పెట్టుకున్నాడు,
మనము అదైన తర్వాత వెళ్దామండి అంది భయం భయంగా. ఇదేమన్నా పెళ్ళా? దానికి ఎందుకు ఇంత ఆర్భాటం? మీరంతా ముందే నిర్ణయం చేసుకుంటే నేను వెర్రి వెధవలా బుర్రోపాలా? కళ్ళెర్ర చేశాన్నాడు రాజా. అది కాదండి, మా అందరికీ కుమారి అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, వదిన కూడా మేమంతా ఉంటే బాగుంటుందని అడుగుతోంది అంది తగ్గించిన స్వరంతో. ఇదిగో ఇలాంటి అనుకోని మార్పులంటే నాకు చిరాకు అని రాజా పేపర్ మొహానికి అడ్డుపెట్టుకుని ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంకా మాట్లాడితే ఏమవుతుందోనని శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. క్యాన్సిలేషన్కి ఇంకా టైం ఉంది కదే, కంగారు పడకు, బావగారు సాయంత్రానికి వస్తారుగా, ఏదో ఒకటి ఆలోచిద్దాం అంది రమ శ్యామలకి ధైర్యం చెప్తూ. సాయంత్రం 4 మధు నరసాపురం నుంచి తిరిగొచ్చాడు. హాల్లో రాజా ఒక్కడే ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా నరసాపురం తీసుకువెళ్లాల్సింది బ్రదర్, మీకు ఇక్కడ బోర్గా ఉందేమో అన్నాడు రాజాతో. లేదండి, నాకు పుస్తకాలతో బాగానే కాలక్షేపం అవుతుంది అన్నాడు నవ్వుతూ రాజా. మధు రాగానే బావమరిది అత్తగారు మామగారు అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరించి వెళ్ళటం రాజా గమనించకపోలేదు. అటువంటి ఆప్యాయత ప్రకటన తన మీద ఎప్పుడూ ఎవరూ చెయ్యకపోవటం మనసుల్లో ముళ్ళులా గుచ్చుకుంది. మధు బట్టలు మార్చుకుని వచ్చిన తర్వాత శ్యామల ముందు స్నాక్స్, తర్వాత టీ పట్టుకొచ్చి భర్తకి బావగారికి ఇచ్చి ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది. పుస్తకం చదవటంలో పడిపోయిన రాజా వదినగారు రమ ఏమండి అని తోడల్లుడు మధుని ఉద్దేశించి పిలిచిన పిలుపుకి పుస్తకం తప్పించి ఓరగా చూశాడు. రమ మధు కూర్చున్న కుర్చీకి దగ్గరగా నిలబడింది. ఏమిటి అన్నాడు మధు చదువుతున్న పేపర్లో నుంచి తాలెత్తి. హాల్లో రాజా తప్ప ఇంకెవరూ లేరు. బెడ్రూమ్ల కిటికీ దగ్గర శ్యామల వరలక్ష్మి గారు చెవులు రిక్కించి వింటున్నారు. ఏమండి, కుమారి ఫంక్షన్ అయ్యేదాకా ఉండొస్తానండి, రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా అడిగింది రమ. ఏమిటిది అన్నాడు మధు గట్టిగా. రమ మళ్ళీ చెప్పింది. రమ, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా అడిగాడు మధు గట్టిగా. రాజా పుస్తకం అడ్డుపెట్టుకుని ఒక చెవి ఇటు పడేశాడు. తెలియటానికి ఏముందండి, ఫంక్షన్ అయిన తర్వాత వస్తాను అంటున్నాను అంది రమ. ఏం మాట్లాడుతున్నావు, నేను చవటను అనుకున్నావా లేదా బుద్ధి జ్ఞానం లేని వేధవననుకున్నావా? స్వరం పెంచి అతడు గట్టిగా అడిగేటప్పటికీ పుస్తకం చాటున వింటున్న రాజాకు మతిపోయింది. ఏమిట్రా బాబు, అన్నగారు మనకంటే రెచ్చిపోతున్నాడు అనుకున్నాడు మనసులో. కిటికీ దగ్గర నుంచుని వింటున్న వరలక్ష్మి గారు ఇంకా కంగారు పడింది. పెద్దలుడు ఎందుకు అరిచాడో అర్థం కాక, ఆ కుర్చీ ఇలా లాక్కుని కూర్చో అన్నాడు మధు కొంచెం స్వరం తగ్గించి. రామ కుర్చీ లాక్కుని కూర్చుని చెప్పండి అంది. నువ్వు బిఏ చదివావు కదా, అందులో నీ సబ్జెక్ట్స్ ఏంటి అడిగాడు మధు. రాజాకి కుతూహలం పెరిగింది. హిస్టరీ, పాలిటిక్సు. అవెందుకు ఇప్పుడు అడిగింది రామ. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులేమిటో చెప్పు అన్నాడు. కొన్ని నియంత్రణలకు లోబడి స్వేచ్ఛగా సంచరించటము, మాట్లాడటము, ఆస్తులు సంపాదించటము ఇలాంటివే కదా, తెలిసిన మట్టుకు చెప్పింది రామ. వెరీ గుడ్. హిందూ వివాహ చట్టం కానీ మరే చట్టం కానీ ఆ హక్కులను తీసేయలేదు. అలాంటప్పుడు నీకు పెళ్ళైనంత మాత్రాన నువ్వు ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా విషయాల్లో నువ్వే నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉంది, అవునా? నిలదీశాడు మధు. మీరు భర్త కదా, మీ అనుమతి తీసుకోవద్దా అడిగింది అమాయకంగా. అంటే నన్ను చదువుకున్న మూర్ఖుడి కింద జమ కట్టావన్నమాట. పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించవని నాకు తెలుసు. అటువంటప్పుడు నువ్వు ఆలోచించుకుని నీ హక్కులని నువ్వే వినియోగించుకోవాలి. అలా కాకుండా నా అనుమతి అడుగుతున్నావంటే నన్ను చవటన చేయటమే. ముందుగా అనుకోలేదు కాబట్టి రా వెళ్ళిపోదాం ఉండొద్దు అని నేను పట్టుబడితే నాకంటే వెధవ ఎవడూ ఉండడు. నువ్వు పుట్టి పెరిగిన ఇంటికి నువ్వు రావటానికి వెళ్ళటానికి నీకున్న హక్కు ఎవడు ఇవ్వక్కర్లేదు. ఇక మాట్లాడక వెళ్ళు అన్నాడు మధు రాజాకేసి ఓ కంట చూస్తూ. పుస్తకం చాటుని ఇదంతా వింటున్న రాజాకి మతిపోయింది. ఏమిటి ఈ పోలీసు దెబ్బలు, శ్యామలతో నా సంభాషణ ఈయనకు తెలిసే అవకాశం లేదు కదా అనుకున్నాడు మనసులో. అయితే అతనికి తెలియనిదేమిటంటే
మధు నరసాపురంలో బయలుదేరబోయే ముందే రామా అతనికి జరిగింది ఫోన్ చేసి చెప్పి చక్రం ఏదైనా అడ్డువేయమంది. అప్పుడు మధు తాను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ సాయంత్రం భాస్కర్ వచ్చి రాజాబావు గారు టిక్కెట్లు మార్చమన్నారే అని చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపోయింది. కానీ అది వింటున్న రామ నవ్వుకుంది. మధు ఆ విషయం విని ఆనందించినా రాజా లాంటి వాళ్ళు అంత త్వరగా మారరని అతనికి తెలుసు. చిన్న ప్రారంభమైనా గొప్ప విషయమే అనుకున్నాడు. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.